తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ యూనిట్స్లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్లో అందరూ ఊహించినట్టుగానే అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ స్థానం దక్కింది. కానీ ఎవరు ఊహించని విధంగా మహేష్ కుమార్ గౌడ్కి రావాల్సినటువంటి మరొక రెండవ ఎమ్మెల్సీ సీటు యువకుడైనటువంటి బల్మూరి వెంకట్కి ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్ కుమార్ గౌడ్కి ఆయన ఎమ్మెల్సీగా ఇవ్వటం ఖాయమని మీడియా కూడా అన్ని పత్రికలు రాశాయి. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం రాలేదు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఆయన పోటీ నుంచి కూడా విరమించుకున్నారు. ఒక దశలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా నామినేషన్లు వేస్తారనుకున్నారు నిజామాబాద్ అర్బన్ నుంచి. కానీ అధిష్టానం సూచన మేరకు ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక ఆయనకి ఎమ్మెల్సీ ఖాయం మొదటి విడతలోనే వస్తుందని అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ రావటం, మరి దాని వెనక ఎవరున్నారు? రాహుల్ గాంధీ ఉన్నారా? రేవంత్ రెడ్డి ఉన్నారా? ఎందుకు మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ ఇవ్వలేదు? దాని బదులు ఆయనకి మరొక కీలకమైనటువంటి పదవి ఏమైనా ఇస్తారా? ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా దావోస్ పర్యటనలో ఉన్నందున దీని మీద మరి ఎవరు వివరణ ఇస్తారనేటువంటిది ఇంకా తెలియదు. మొత్తానికి 18వ తారీఖున వారిద్దరూ కూడా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. బల్మూరి వెంకట్ చాలా చిన్న పిన్న వయస్కుడు, పెద్దల సభ అని చెప్పేటువంటి శాసన మండలికి ఒక 30 సంవత్సరాల యువకుడు వెళ్ళటం బహుశా ఇదే ప్రథమం అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు నేతల్ని, యువ నేతల్ని ఎంపిక చేయటం ఒక శుభ సూచకంగా చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి పగ్గాలు, సారథ్య బాధ్యతలు అందరూ ఊహించినట్టుగానే వైఎస్ షర్మిలకి చేపట్టారు. గిడుగు రుద్రరాజును, ఇప్పటివరకు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజును ప్రత్యేక ఆహ్వానితుడిగా సిడబ్ల్యూసిలోకి తీసుకున్నారు. వైఎస్ షర్మిల గారు ఏ విధంగా అధికార పార్టీని ఢీకొంటుంది అనేటువంటిదే ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఆమెకి పిసిసి పగ్గాలు ఇస్తారన్నది స్పష్టమైంది. ఇక అందరూ చూస్తున్నది ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఆమె సొంత నియోజకవర్గం అంటే తన తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి పులివెందుల నుంచి పోటీ చేస్తారా కాంగ్రెస్ పార్టీ తరఫున? అదే జరిగితే అన్న చెల్లెళ్ళ మధ్య సవాల్లాగా మారుతుంది. ఎందుకంటే అదే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తారు. లేదంటే మరి ఈ పోటీని నివారించడానికి వేరొక నియోజకవర్గాన్ని కడప జిల్లాలో తీసుకుంటారా? లేక పార్లమెంటుకి వెళ్ళడానికి అంటే లోక్సభ నుంచి పోటీ చేయడానికి కడప నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? ఇదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో అన్నా చెల్లెళ్ళ మధ్య సాగేటువంటి పొలిటికల్ వార్ ఏ విధంగా ఉంటుంది? బిట్టర్గా ఉంటుందా, సాధారణంగా ఉంటుందా? చూడాల్సిన అవసరం ఉంది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హై బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.